పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఆన్లైన్లో మీకు లైవ్లో మీకు అవగాహన కల్పించడానికి వచ్చిన విషయం ఏమిటంటే, నేను నిన్న ప్రామిస్ చేశాను మీకు ఏమిటి, కొన్ని మంచి మ్యూచువల్ ఫండ్స్ మీకు ఈరోజు లైవ్లో వచ్చి మ్యూచువల్ ఫండ్స్ కొన్ని చెప్తాను 2019కి అని చెప్పడం జరిగింది. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటూ ఇప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 2019 సంవత్సరానికి ఇన్వెస్ట్ చేయడానికి నేను జరిగిందనమాట. కానీ ఒక విషయం, నేను యాక్చువల్గా నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, ఒకటి ఛానల్ని ఫేమస్ చేయడం కోసమే ఇస్తున్నాను. అర్థమైనా మీకు? ఎక్కువ మంది నా ఛానల్కి వచ్చి చూడాలి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి, నా ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని ఈరోజు మంచి మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. నేను మీ అందరి కోసం చేసిన వీడియోస్ నిజంగా వేటికి ఏవంటే కరెక్ట్గా నేను నిజాయితీగా చేసింది ఏమిటంటే, మనస్ఫూర్తిగా నేను మీకోసం అందరి కోసం చేసింది మాత్రం ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, ఎంత డబ్బులతో కట్టుకోవాలి, ఇల్లు అప్పు చేసి కట్టుకుంటే మంచిదా, అప్పు చేయకుండా కట్టుకుంటే మంచిదా, ఏ వయసులో కట్టుకుంటే మంచిది, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా తీసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఎలా తగ్గించుకోవాలి, టైం వాల్యూ ఆఫ్ మనీ, లేకపోతే ఆర్థిక లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలి, ఇలాంటి వీడియోస్ నేను మనస్ఫూర్తిగా చేశాను, అవి నేను నిజాయితీగా చేశాను. నేను అందులో మీకు నిజంగానే మంచి విషయాన్ని ఇచ్చాను కూడా. ఈ మ్యూచువల్ ఫండ్స్లో నేనేం చెడు విషయాన్ని అయితే ఇవ్వడం లేదు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా నేను కొన్ని సెలెక్ట్ చేసే ఇస్తున్నాను. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి రిస్క్ని తెలుసుకోకుండా, రిస్క్ టాలరెన్స్ వారి యొక్క రిస్క్ టాలరెన్స్ అనేది తెలుసుకోకుండా, వారి యొక్క ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అంటే ఆర్థిక పరిస్థితిని తెలుసుకోకుండా, వారు వారి యొక్క ఆర్థిక లక్ష్యాలని మనసులో పెట్టుకోకుండా మదుపు చేసే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవి బ్యాక్ ఫైర్ అవుతాయి, అవి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలే ఉంటాయి అన్నమాట. అంటే అలాగని చెప్పి ప్రతిసారి ఇబ్బంది పెడుతుందని నేను అన్ను, మీరు ఒకటి గమనించట్లేదు, మ్యూచువల్ ఫండ్స్ సహీహే, మ్యూచువల్ ఫండ్స్ సహీహే. అవును, నిజమే మరి మీ అబ్బాయి అప్పుడే చదివేస్తున్నాడా? మీ అబ్బాయి చదువు పెద్దోడు అయిపోయాడు అప్పుడే? మీ అబ్బాయి పెద్దోడు అవ్వడానికి చాలా రోజులు టైం ఉంది. సినిమా థియేటర్లో ఈ కుర్చీ విరిగిపోతే ఏం చేస్తావు, లేదంటే ట్రైన్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, డబ్బులు వచ్చే ఒక 10 రోజులు డబ్బులు అవసరం లేదు, ఏం చేయమంటావు, ఇవన్నీ చూసే ఉంటారు మీరు. మ్యూచువల్ ఫండ్స్ సహీయే అని ఇంగ్లీష్లో యాడ్స్ వచ్చాయి. నేను కారు కొనుక్కున్నాను మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు అమ్మేసి అని, అదొక యాడ్ వచ్చింది. మ్యూచువల్ ఫండ్స్ నిజమే మరి అని తెలుగులో కూడా చాలా యాడ్స్ వచ్చాయి. ఇవన్నీ చూసి, లేకపోతే కొంతమంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, లేకపోతే బ్యాంకులు, లేకపోతే టీవీ యాడ్స్, ఏదన్నా కానీ మ్యూచువల్ ఫండ్స్ వెనకాల కొద్దిమంది వెనక పెడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు, తప్పులేదు పెట్టండి. కానీ ఇందులో 90% పీపుల్, 90 ఏంటి, 95%, 99% పీపుల్ వారి యొక్క రిస్క్ టాలరెన్స్కి సంబంధం లేకుండా వాళ్ళు మదుపు చేస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే నేను నాలుగోలో నేను చూసిన వాళ్ళు చాలామంది అలాగే చేశారు, ఇంకా చేస్తున్నారు కూడా. నేను ఎక్కువ మందికి ఏది కరెక్ట్ చేస్తే మంచిదని చెప్పాలనేది నా కోరిక. ఏది కరెక్ట్గా చేసి వాళ్ళు ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్నది కరెక్ట్గా నేను చెప్పాలన్నది నా యొక్క పని, ప్లస్ నా యొక్క కోరిక కూడా అదే. నేను మనస్ఫూర్తిగా ప్లస్ నిజాయితీగా నేను నిజం మాట్లాడింది మాత్రం మిగతా వీడియోస్లో, ఇందులో కూడా నిజమే మాట్లాడుతున్నాను. కాకపోతే చూడండి, ఈ వీడియోని మిగతా వీడియోస్ కన్నా కూడా ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉన్నాయి, డెఫినెట్గా చూస్తారు. మంచి థంబ్నెయిల్ పెడతాను, చూద్దాం. నేను గెలుస్తానో లేకపోతే వాళ్ళు గెలుస్తారో చూద్దాం. నేను మిగతా వీడియోస్ కన్నా కూడా ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తారు. ఓకే, ఈ విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకోండి. ఈ యొక్క ఫండ్స్ డబ్బులు పెట్టి డబ్బులు తగ్గినాయి, డబ్బులు పెరిగినాయి అన్నది నాకు సంబంధం లేదు. నేను ఓన్లీ ఈ ఫండ్స్ కన్సిడర్ చేయొచ్చు అని మాత్రమే మీ అందరికీ చెప్తున్నాను. ఈ ఫండ్స్లో పెట్టి తీరండి అని నేను సలహా ఇవ్వట్లేదు. ఇది నేను ఇంకోటి, నేను సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయినా సరే నేను ఈ ఫండ్స్ నిజానికి చెప్పకూడదు. కానీ నేను ఈ ఫండ్స్ చెప్పడం వల్ల నేను ఎవరి దగ్గర ఏమి డబ్బులు తీసుకోలేదు కాబట్టి నాకు రిస్క్ లేదనమాట. నేను ఎవరి దగ్గర అయినా సరే డబ్బులు తీసుకున్నాను, సలహా ఇచ్చాను అంటే కనుక నేను వారి యొక్క రిస్క్ టాలరెన్స్ని లెక్కించి దానికి తగ్గట్టుగానే ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్ అయినా సరే వేరే ఇన్వెస్ట్మెంట్ అయినా సరే నేను ఇవ్వాలి. కానీ ఇక్కడ నేను మీ అందరి దగ్గర ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇందులో నా బాధ్యత లేదు. ఈ ఫండ్స్ అయితే నేను చెప్తున్నాను, ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారా రిస్క్ టాలరెన్స్ బట్టి లేదా అన్నది మీ ఇష్టం.
నేను నిన్న ప్రామిస్ చేసినట్టుగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొన్ని నేను సెలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం జనవరిలో ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి నెల అయితే నేను మంచి మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెల అయితే చెప్పను. నాకు ఎందుకంటే నా యొక్క లక్ష్యం ఏంటి, అందరికీ ఆర్థిక లక్ష్యాలు కరెక్ట్గా ఎలా నెరవేర్చుకోవాలన్నది చెప్పడం నా పని. రోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి మంచి అసలు మంచి ఫండ్స్ అనేది రోజు చెప్పడం అనేది అసలు చెప్పను అన్నమాట. ఎప్పుడైనా ఒకసారి చెప్తాను. ఓకేనండి, ఇప్పుడు లైవ్లో నేను కనపడటం ఆగిపోతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ స్క్రీన్ నా ల్యాప్టాప్లో మీ అందరికీ కనపడుతుంది అనమాట. లైవ్లో ఉండండి. ఓకే చూడండి, ఇక్కడ నేను మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ 2019లో కొన్ని ఫండ్స్ నేను సెలెక్ట్ చేసినవి, మిగతా కొన్ని కొన్ని కేటగిరీస్ లో నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. ఇవి మీ రిస్క్ టాలరెన్స్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేయటం మీ యొక్క బాధ్యత, మీరు సొంతంగా నేర్చుకొని చేసుకోండి. నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఒక బుక్ కొనుక్కోండి అంటే బహుశా ఎంతమంది నేను లింక్ ని పోస్ట్ చేస్తే ఆ బుక్ ని ఎంతమంది కొనుక్కొని చదువుకుంటున్నారో నాకు తెలియదు. 150 రూపాయలు 100 రూపాయలు పుస్తకం, అది కొనుక్కొని చదువుకున్నా మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది, మీ ఇష్టం అది. ఓకే, నేను సుత్తి కొట్టకుండా నేను ఫండ్స్ లోకి ఇంకా వెళ్ళిపోతున్నాను. చూడండి, లార్జ్ క్యాప్ ఫండ్స్ లో నేను మొట్టమొదటిగా రికమెండ్ చేస్తున్న ఫండ్ బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్. నేను ప్రతి కేటగిరీలోనూ కొన్ని ఫండ్స్ ఇస్తాను. ఇందులో ఏ ఫండ్ పెట్టాలి అన్నది మీ ఇష్టం అనమాట. ఇది బెస్ట్ అని నేనైతే చెప్పలేను, చెప్పకూడదు కదా, అలా చెప్పకూడదు నేను, అందుకని నేను చెప్పట్లేదు. రెండవ ఫండ్ హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్. మూడవ ఫండ్ రిలయన్స్ లార్జ్ క్యాప్ ఫండ్. ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ లో నేను ఇచ్చే రికమెండేషన్స్ అనమాట, చిన్న సలహా అంతే. తర్వాత మిడ్ క్యాప్ ఫండ్స్ లో నేను ఇచ్చే సలహా, ఫస్ట్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్, ఆ తర్వాత ఫండ్ ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, ఆ తర్వాత ఇచ్చే ఫండ్ యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్, ఆ తర్వాత నేను చెప్పింది కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, ఆ తర్వాత కేటగిరీ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ స్మాల్ క్యాప్ ఫండ్ లో హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ కన్సిడర్ చేయొచ్చు, తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ కన్సిడర్ చేయొచ్చు, ఆ తర్వాత యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇక ఆ తర్వాత మల్టీ క్యాప్ ఫండ్స్ లో కూడా నేను కొన్ని ఫండ్స్ సెలెక్ట్ చేశాను. వీటిల్లో కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి ఈక్విటీ ఫండ్, ఆ తర్వాత ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీ క్యాప్ ఫండ్, ఇవి నేను ఇంకొకటి రిలయన్స్ మల్టీ క్యాప్ ఫండ్ అనమాట. ఈ నాలుగు ఫండ్స్ ని నేను మల్టీ క్యాప్ ఫండ్స్ లో రికమెండ్ చేస్తున్నాను. అంటే వీటిల్లో ఏది పెట్టాలనేది మీ ఇష్టం. ఆ తర్వాత ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో నేను రికమెండ్ చేసేది హెచ్డిఎఫ్సి లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఫండ్, ఆ తర్వాత రికమెండ్ చేస్తున్నది ఐసిఐసిఐ ప్రూ లాంగ్ టర్మ్ ఈక్విటీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్, ఆ తర్వాత రికమెండ్ చేసేది డిఎస్పి ట్యాక్స్ సేవర్ ఫండ్ అనమాట, ఆ తర్వాత ఎల్ఎన్టి లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఫండ్, ఆ తర్వాత కేటగిరీ నేను సెలెక్ట్ చేసుకున్నది ఫోకస్డ్ ఫండ్స్ అనమాట. ఈ ఫోకస్డ్ ఫండ్స్ లో ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, ఆ తర్వాత ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, ఆ తర్వాత రిలయన్స్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, తర్వాత వాల్యూ ఫండ్స్ అనమాట. ఈ వాల్యూ ఫండ్స్ లో నేను రికమెండ్ చేస్తున్నవి కొన్ని సెలెక్ట్ చేశాను. వాటిల్లో టాటా ఈక్విటీ పిఈ ఫండ్, ఆ తర్వాత రిలయన్స్ వాల్యూ ఫండ్ అనమాట. ఆ తర్వాత నేను చెప్తున్నటువంటి కేటగిరీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఐసిఐసిఐ ప్రూ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఒకటి, ఇంకొకటి రిలయన్స్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఒకటి, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఒకటి, ఆ తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఆ తర్వాత అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ లో నేను మొట్టమొదటిగా రికమెండ్ చేస్తున్నది కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్, మూడవ ఫండ్ క్వాంట్ అబ్సొల్యూట్ ఫండ్, నాలుగవది ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. ఈ నాలుగు ఫండ్స్ అనమాట. తర్వాత సెక్టర్ ఫండ్స్కి వచ్చేటప్పటికి బ్యాంకింగ్ ఫండ్స్లో నేను బ్యాంకింగ్ ఫండ్స్లో రెండు ఫండ్స్ సెలెక్ట్ చేశాను. ఆ రెండో మూడో ఫండ్స్ వచ్చాయి, ఐసిఐసిఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, తర్వాత ఎస్బీఐ బ్యాంకింగ్ ఫండ్, ఆ తర్వాత సహారా బ్యాంకింగ్ ఫండ్.
ఆ తర్వాత సెక్టర్ ఫండ్స్ లో ఫార్మా ఫండ్స్ లో కొన్ని ఫండ్స్ చెప్తున్నాను. రిలయన్స్ ఫార్మా ఫండ్ అది ఒకటే చెప్తున్నాను అందులో. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ లో ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఆ తర్వాత టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఆ రెండు ఫండ్స్ చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ లో నేను సజెస్ట్ చేస్తున్నది ఈ ఫండ్స్ అనమాట. ప్రస్తుతానికి ఈ 2019 సంవత్సరానికి నేను సజెస్ట్ చేస్తున్నది ఈ ఫండ్, ఈ ఫండ్స్ మాత్రమే. మీరు ఈ ఫండ్స్ లో మీరు కొన్ని ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ మీరు సరైన ఫండ్, సరైన రిస్క్ టాలరెన్స్, సరైన అసెట్ అలొకేషన్ లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి బాధ్యులు మీరే పూర్తిగా అవుతారు. ఒకటి గుర్తుంచుకోండి, నేను జనరల్గా చెప్పినవి మాత్రం సలహాగా తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేసి నన్ను బ్లేమ్ చేయవద్దు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మిగతా వీడియోస్ నేను ఎప్పుడు చేసినా నేను మిమ్మల్ని ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే వాటిల్లో నేను ఏం చెప్పినా అది మీరు ఇంప్లిమెంట్ చేయడం వల్ల లాభమే కానీ నష్టం జరగదు. నేను చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేస్తే మీకు లాభమే కానీ నష్టం జరగదు. ఈ వీడియోలో నేను చెప్పింది మాత్రం మీరు జాగ్రత్తగా వినకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి, నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మరీ మరీ ఎక్కువ సార్లు ఎందుకు ఈ వీడియోలో మాత్రం ఎందుకు అలా చెప్తానంటే మీరు దీనికి బాధ్యులు మాత్రం మీరే. బెస్ట్ ఫండ్స్ అయితే మన మరి వీటి గురించి కూడా కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మరి నా ఛానల్ నేను పైకి తీసుకెళ్ళాలి కాబట్టి నేను తప్పక నేను ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి దీనికి పూర్తిగా బాధ్యులు మీరే అవుతారు. ఈ ఫండ్స్ మీరు ఈ విధంగా ఆలోచించి చేసుకోండి. ఇంకా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఈ వీడియో కామెంట్ రూపంలోనే నేను ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ కి సంబంధించిన బుక్ ని ఒకటి లింక్ ని నేను పోస్ట్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఆ బుక్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఏంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అని. కొంచెం కొంచెం అసలు ఖర్చు పెట్టుకోకుండా నేర్చుకుందాం అని మాత్రం అనుకోకండి. కొంచెం అన్న ఖర్చు పెట్టి ఇలాంటి పుస్తకాలు కూడా చదువుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి నేర్చుకోండి. అదేవిధంగా మన ఛానల్ని కంప్లీట్గా కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి. నేను వీళ్ళ ఒక 1 ఇయర్ లోపల మ్యాక్సిమం, ఇప్పుడు జనవరి కదా 2020 జనవరి లోపల నాకున్న నాలెడ్జ్లో అట్లీస్ట్ 50% పైనే నేను మీ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అందులో మీరు ఎంత నేర్చుకుంటారన్నది అది మీ చేతుల్లో ఉందన్నమాట. నాకు తెలిసిన నాలెడ్జ్లో 50% అన్న మీకు మన ఛానల్ ద్వారా, లేకపోతే నా ఛానల్ ప్లస్ మన వెబ్సైట్లో ఉన్నటువంటి బ్లాగ్ ద్వారా, రెండింటి ద్వారా కూడా నేను 50% నాలెడ్జ్ అట్లీస్ట్ నేను వాటిలో పెడతాను, ఛానల్లో మరి బ్లాగ్లో. మీరు ఎంత నేర్చుకుంటారో నేర్చుకోండి, మీరు సొంతగా చేసుకున్నా నాకు సంతోషమే అనమాట. ఆ విధంగా చేయండి. ఇక మన ఛానల్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా, మన ఛానల్లో అన్నిటికన్నా ముఖ్యమైన వీడియోస్ టైం వ్యాల్యూ ఆఫ్ మనీ ప్లస్ హౌ టు అచీవ్ ఏ ఫైనాన్షియల్ గోల్, ఇవి చాలా అతి ముఖ్యమైన వీడియోస్. కానీ అతి తక్కువ వ్యూస్ వస్తున్నది కూడా అవే వీడియోస్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నాకెందుకు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నాకెందుకు, ఎక్స్ఐఆర్ఆర్ అంటే నాకెందుకు, ఆర్థిక లక్ష్యం పిల్లల్ని ఎలా చదివించుకోవాలో నాకు తెలీదా, ఇల్లు ఎలా కట్టుకోవాలో నాకు తెలీదా, లేకపోతే రిటైర్మెంట్ అంటే నాకు తెలీదా అని అనుకుంటే నేనేం చేయలేను. మీరు అనుకున్నట్లుగా ఉండదు భవిష్యత్తు, అది మాత్రం నేను చెప్పగలను, మీ ఇష్టం. ఈ లైవ్ ఎవరో ఏ క్వశ్చన్స్ టైప్ చేయలేదు కాబట్టి ఈ లైవ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఇంకొక వీలైతే మంచి వీడియో రేపు కూడా ఒకటి చేస్తాను, లేకపోతే ఇప్పుడు 2 ఆర్టికల్స్ నాకు రాయాల్సినవి పెండింగ్ ఉన్నాయి కాబట్టి బహుశా రేపు వీడియో చేయకపోవచ్చు, చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇలాగే ఆదరిస్తూ ఉండండి. ప్లీజ్ కామెంట్ చేయండి, మీ కామెంట్స్ కొంచెం బూస్ట్ అప్ ఇస్తాయి. మీరు లైక్ చేస్తే కొంచెం ఇంకొంచెం ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది. మీరు కొంచెం లైక్ చేస్తూ కొంచెం కామెంట్స్ పోస్ట్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటేనే కదా. ఇప్పుడు నేను మీ దగ్గర నేను ఇచ్చి ఏమి తీసుకోవట్లేదు, నాకు మీరు ఇచ్చేది ఒక కామెంట్స్, లైక్స్, షేర్లు ఇవే నాకు ఇస్తున్నారు. అవి కూడా ఇవ్వకపోతే మజా ఉండదు అనమాట. కాబట్టి మీరు ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మరి 1 ఇయర్లో నేను 50% మీకు నేను నాకున్న నాలెడ్జ్ని నేను నాకు నాలెడ్జ్ ఉంది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటే మీరు నాకు బూస్టప్ ఇవ్వండి, నేను నాకున్న నాలెడ్జ్ని నేను డెఫినెట్గా మీకు ఇస్తాను. మీరు కంటిన్యూగా వచ్చినప్పుడల్లా, మీరు చూసినప్పుడల్లా వీడియో మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని నో అని పెట్టండి, నచ్చలేదని పెట్టండి, డిస్లైక్ కొట్టండి, నచ్చితే లైక్ అని పెట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ నాకు బూస్టప్ ఇస్తారని ఆశిస్తూ, మీరు బూస్టప్ ఇవ్వకపోతే నాకు ఎన్ని రోజులు ఇవ్వచ్చా ఉంటుందని నాకు తెలియదు.
ఇప్పుడు ఈ ఛానల్ రన్ చేయడానికి లేకపోతే బ్లాగ్ రాయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ విధంగా బూస్టప్ ఇస్తారని ఆశిస్తూ ఈ ఈ వీడియోని లైవ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.